ప్రతియొక్కరు నడిపింపుకి ఏకీభవిద్దాం. కుర్చీలు కూర్చుని వారు లేచి నిలబడదాం. దేవుణ్ణి సన్మానిద్దాం. రెండు చేతులు ఎత్తుదాం. దైవ సేవకులందరూ కూడా లేచి నిలబడతారు. రెండు చేతులు పిల్లల వైపు చాపుతారు. ఇలాగ అనేక మంది బిడ్డలు ఇలాగ సేవ కొరకు రావాలి. ఇలాగ అనేక మంది బిడ్డలు ఇలాంటి ప్రతిష్ట గల సేవ దేవుని కొరకు త్యాగం చేసి సేవ ఈ ప్రాంతంలో జరగాలి. ఇలాంటి సేవ ఈ ప్రాంతానికి ఒక ఆశీర్వాదకరంగా మారాలి. సియోన్ల నుంచి దేవుని అభిషేకం ఈరోజు ఈ బిడ్డల్ని అభిషేకించాలి. అలాగే నీ కుటుంబాన్ని కూడా అలాంటి సియోన్ అభిషేకంతో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలి. నీ బిడ్డలు కూడా దేవుని సేవ చేయాలని అలాగ మనం ప్రార్థన చేద్దాం. ఈ బాల షాబాల దురానామాల లాంటి పరిపూర్ణమైన సేవ నా పిల్లలకు దయచే ప్రభా. ఈ పిల్లల్ని అలాగా అభిషేకించండి ప్రభా. మరణం వరకు నమ్మకముగున్నట్లుగా, ఓ మరణం వరకు నమ్మకముగా నీకు సాధనమైన ప్రజలుగా నువ్వు ప్రతి దినం ఉపయోగపడు పాత్రగా ప్రభా. నీ చేతిలో ప్రతి దినం వాడబడు పాత్రలుగా నాకు చాలు నన్నావు. నీతో స్నేహమే సహవాసమై, నీతో స్నేహమే సహవాసమై, సియోను ఆనందమే నాకెంతో ఆశ్చర్యమే. సియోను చేరుటకు సాగిపోదునో, సియోను చేరుటకు సాగిపోదునో, సియోను చేరుటకు సాగిపోదునో. నీకై జీవిస్తా నా ప్రాణం అర్పిస్తా, నీకై జీవిస్తా నా ప్రాణం అర్పిస్తా. సియోను చేరుటకు సాగిపోదును, సియోను ఆనందమే నాకెంతో ఆశ్చర్యమే, సియోను ఆనందమే నాకెంతో జీవిస్తా నా ప్రాణం అర్పిస్తా. సియోను చేరు
అభిషేకం దేవుని జీవన అభిషేకం యమలం దురలమల దేవుని జీవన బలమైన అభిషేకం ఈ బిడ్డల ద్వారా ఈ కుటుంబంలోకి జీవన అభిషేకం యమలం దురలమల ఇప్పుడే నీ పిల్లలు జీవన కొరకు ప్రవర్తించబడినట్లుగా నవమకరం దురలమల كل توعى